సభాయ నమః. మన ఈనాడు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఏం గురించి, మన తెలుగు భాష గురించి. ఎందుకంటారేమో, తెలుగు భాషకు ఎంతోమంది మహనీయులు సేవ చేశారు. అంటే ప్రాచీన కాలం నుంచి చూసినట్లయితే కవిత్రయాలు నన్నయ్య, తిక్కన, ఎర్రాపరగడ వీళ్ళందరూ ఆంధ్ర మహాభారతం రాశారంటే వ్యాస భారతాన్ని తెలుగులో అనువదించారు. ఆ తర్వాత కాలం నుండి శ్రీనాథుడు, పోతన మొదలైనటువంటి మహాకవులు అనేక మంది ఆంధ్ర భాషకు ఎనలేని సేవ చేశారు. ఇది చాలా బాగుంది కదా. అయితే మన ఆంధ్రదేశంలో మన ఆంధ్రులు సేవ చేయటం కన్నా మన యొక్క తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకుని ఒక విదేశీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే అతను తెలుగు భాషకు చేసిన సేవ అపూర్వమైనది. నిజంగా మనం ఎంత గర్వించాలంటే మన వాళ్ళు మనకు చేసే సేవ ఉత్తమమైనదే. ఎందుకంటే ఎవ్వరూ చేయనటువంటి సాహసాలు మన ప్రాచీన మహర్షులు కవులు చేశారు. ఆంధ్ర సంస్కృతిని దేశం నలుమూలలే కాకుండా విశ్వవ్యాప్తంగా వచ్చిన మహనీయులందరికీ మనం కృతజ్ఞత ఉండాలి. అయితే ఒక విదేశీయుడు తెలుగు భాష మీద ఆకర్షితుడై ఆ తెలుగు భాషను నేర్చుకోవడమే కాకుండా ఎన్నో గ్రంథాలను, మహాకవుల గ్రంథాలను అనువాదాలు చేసి ఆంగ్ల భాషలోకి తానే మన తెలుగు వాళ్ళం మనం చూసుకునేటట్టు ఒక నిఘంటు రాయగలిగాడంటే ఆహా, ఎంత గొప్పవాడు కదా. ఆయన తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఒక నిఘంటువు, ఇంగ్లీష్ పదాలని అర్థం తెలుగులో ఒక నిఘంటువు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక విదేశీయుడు, ప్రత్యేకించి భారతదేశంలో ఎన్నో భాషలు ఉండగా కేవలం తెలుగు భాష మీద ఆకర్షితుడై ఆ తెలుగు భాషను నేర్చుకొని కూలంకషంగా దాని మీద అతను ఒక నిఘంటు రాసి మనందరికీ కూడా అది ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం కల్పించాడంటే ఆయన కీర్తిని వేణువుల్లా కొనియాడాల్సిందే కదా. నిజంగా మన తెలుగు మాత ఎంత ధన్యురాలో, అటువంటి తెలుగు భాషకు సేవ చేసినటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క సేవలు ఎలా మనం వినియోగించుకోవాలి, వాళ్లను ఎలా గౌరవించాలి, వాళ్ళ పడిన శ్రమ, వాళ్ళ యొక్క ఉద్దేశం మనం గ్రహించి వాటి దగ్గరలో కనుక మనం అనుసరించినట్లయితే వాళ్ళంతా కష్టపడి మన తెలుగు భాషకు చేసిన సేవకు మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా ఈ సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్రీస్తు శకం 19వ శతాబ్దమునందు ఆంధ్ర భాషా వాంగ్మయమునకు ఉద్ధరించి నిరుపమానమగు భాషా సేవ చేసినటువంటి చిరస్మరణీయుడు సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ దొర 1798వ సంవత్సరమున కలకత్తా నగరంబు జన్మించినటువంటి వ్యక్తి. బాల్యమునందే హిబ్రూ, అరబు, గ్రీకు, లాటిన్ మొదలగు భాషల్లో కృషి చేసి హిందుస్థానీ భాషను కూడా చక్కగా నేర్చిన గొప్ప వ్యక్తి. ఇతని తండ్రి పేరు డేవిడ్ బ్రౌన్. ఆయన కలకత్తా క్రైస్తవ మత బోధకుడుగా ఉండేవాడు. అందువలన ఫిలిప్ బ్రౌన్ కలకత్తాలో క్రైస్తవ మత బోధకుల్లో ఒకడుగా ఈయన కూడా ఉంటూ ఆయన విద్యాభ్యాసం అక్కడే చేసి తండ్రి చెప్పినట్లుగా ముద్రిత గ్రంథాలకు తప్పప్పుల పట్టికలు తయారు చేయడంలో శిక్షణ పొందాడు. తప్పప్పుల పట్టిక అంటే ప్రూఫ్ రీడింగ్ కానీ క్రీస్తు శకం 1812వ సంవత్సరమునందు తండ్రి డేవిడ్ బ్రౌన్ చనిపోవుటతోడనే 14 ఏళ్ల వయసులోనే
ఫిలిప్ బ్రౌన్ చదువుకున్నటికై ఇంగ్లాండ్ దేశమునకేగి హేల్స్బరీ అను చోట విద్యాభ్యాసం చేశాడు. అచ్చట చదువుచున్నప్పుడే హిందుస్థానీ భాషలో చేసిన కృషికి బహుమతి ఒక దానిని పొందగలిగాడు. క్రీస్తుకం 1817 సంవత్సరం ఆగస్టు 4వ తేదీన చెన్నపట్టణమునకు వచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకే తెలుగు భాష నేర్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. కానీ ఆ కాలంలో తెలుగు భాష నేర్చుకునేందుకు తగిన గ్రంథ సామగ్రి లేకున్నప్పటికీ శ్రమించి నేర్చుకుని దేశ భాషలన్నిటిలో తెలుగు భాష మిన్నయని మిక్కిలి కష్టమైనదని కూడా వచించాడు బ్రౌన్. సర్ థామస్ మన్రో అంటే మీకు తెలిసి ఉంటుంది, చెన్నై రాష్ట్రపాలకుడు అంటే గవర్నర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. 1820 సంవత్సరమున సివిల్ సర్వీస్ పరీక్షలు జరుపుతుండగా ఆయన సమక్షంలో తెలుగు పరీక్షకు కూర్చుండి బ్రౌన్ ధర క్రింది తరగతి ఎందు ఉత్తీర్ణుడయ్యాడు. పరీక్షకు కూర్చుండిన ఆనాటి విద్యార్థులందరికీ సర్ థామస్ మన్రో దేశ భాష నేర్వవలేనని గావించిన ప్రబోధ శంఖారావం బ్రౌన్ ధర చెవులకింపుగా ఉండి భాషా సంసేవనకు ఆయన్ని ప్రోత్సహించింది, పునాది పడింది. భాషలన్నిటిలో తెలుగు భాష కష్టమైనది చెప్పిన బ్రౌన్ ధర ఆ తర్వాత రోజుల్లో సివిల్ సర్వీసులో తెలుగు భాషను స్వీకరించి దాని మీద అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా సూచించినటువంటి వ్యక్తి. తెలుగు పరీక్ష ఎందు ఉత్తీర్ణుడైన తర్వాత ఇతడు కడపలో ఉపమండల న్యాయాధిపతి అనగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటారు నియమింపబడ్డాడు. హన్బరీ దొర మండల న్యాయాధిపతి అనగా డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండేవాడు. ఆయన పేరు హన్బరీ కాగా హన్బరీ దొర తెలుగు భాష చక్కగా సులభంగా మాట్లాడుతూ ఉండటాన్ని చూసిన బ్రౌన్ తెలుగు భాషను ఎలాగైనా నేర్చుకోవాలని 2 ఏళ్ల కాలంలో హన్బరీ దొర మాట్లాడుట దానికంటే కూడా ఇంకా మిన్నగా మాట్లాడేటట్టు తర్ఫీదు పొందాడు. న్యాయస్థానమునకు వచ్చిన ప్రతివాదులు నేరస్తులు సాక్షులు మొదలైన వారందరూ తనకు ఆయా సమయములందు ఉచ్చారణ క్రమము పదప్రయోగ ఉపసంహారములను వ్యుత్పత్తర్థాలను సూచించారని ఆయన అంటూ ఉంటాడు. కావున వారెల్లరూ తనకు గురువుతో సమానమని తెలియజెప్పిన బ్రౌన్ ధర తన వినిర్మిల హృదయాన్ని వినమ్రతను ఇలా చాటుకున్నాడు. ఆ కాలంలో తెలుగుదేశం యొక్క జనసంఖ్యను గూర్చి భాషకు మరియు దేశమునకు గల వివిధ పేర్లను గూర్చి సరిహద్దులు పరిశీలించి చారిత్రక వెల్లడించినట్లు ఇలా వెల్లడించాడు. ది తెలుగు ఆర్ తెలుగు నేషన్ విచ్ ఫారెనర్స్ కాల్ తెలంగాణ ఫీల్స్ ఏ కంట్రీ లార్జర్ దెన్ స్పెయిన్ టు ది నార్త్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ తెలంగాణ ఆర్ గోల్కొండ ఇన్ మార్ష్మెన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా చాప్టర్ 4th అండ్ పేజ్ 114. ద ఎర్లియస్ట్ లిటరేచర్ 800 ఇయర్స్ ఓల్డ్ వేరియస్ లిటిల్ ఫ్రమ్ మోడర్న్ తెలుగు ది తెలుగు గ్రామర్ అండ్ ప్రోసడీ హ్యావ్ ఆల్వేస్ బీన్ కన్సిడర్డ్ పెక్యులారిటీ ఇంట్రికేట్. ప్రోసడీ అంటే ఛందశాస్త్రం అను వాక్యమును మనకు తెలియజేస్తుంది. ఇంతటి విస్తీర్ణత వైశాల్యత కలదే ఈనాటి తెలుగుదేశము. ఈ విధంగా తెలుగుదేశమును పరిపూర్ణముగా మనోముఖమును ప్రతిబింబించుకున్న బౌన్ ద్వారా మన తెలుగు భాషకును తెలుగు సాహిత్యానికి చేసిన సేవ చాలా గొప్పది. భవభూతి మహాకవి చెప్పినట్లుగా జననాంతర సౌహృదయ మూలననే బ్రౌన్ ద్వారా తెలుగు భాషా సంసేవనకు నడుం బిగించాడని చెప్పవచ్చును. ఈ విధంగా తెలుగుదేశమును పరిపూర్ణముగా అంటే క్రీస్తుకం 1822 సంవత్సరమున ఇతడు మచిలీపట్టణమునందు ఉపన్యాయాధిపతిగా నియమింపబడి ఆ 3 సంవత్సరాల కాలంలో దేవనాగరి లిపిని బెంగాలీ లిపిని నేర్చుకున్నటియే కాకుండా తెలుగు భాషకు తెలుగుదేశమునకు ఎంతయో సేవ చేశాడు. జెరెట్ విలియం బ్రౌన్ వంటి పాశ్చాత్యులెందరో ఇతని యొక్క భాషా పిపాసను తగ్గించాలని ఎంచి తెలుగు భాష నేర్చుకోవద్దు అని నిరుత్సాహపరిచారు. మరి ఇది క్రీస్తుశకం 1826 సంవత్సరం జరిగినదన్నమాట. వారెంత నిరుత్సాహపరిచినను అపహాస్యము చేసినప్పటికీ బ్రౌన్ ధర వజ్ర సంకల్పము చేత ఎలాగైనా సరే వాళ్ళ మాటలు లెక్కలు తీసుకోకుండా తెలుగు భాష మీద పట్టు సాధించాడు. క్రీస్తుశకం 1818 సంవత్సరమున విలియం బ్రౌన్ ధర తెలుగు పద్యజాలమును సేకరించి ప్రచురించుటయేగాక తెలుగు వ్యాకరణాన్ని కూడా రచించాడు. కానీ
ఈ గ్రంథం అసంపూర్ణంగానే ఉండిపోయింది. తెలుగు భాషకు సంస్కృతి ప్రభావం లేకుండుటచే దాన్ని చదవవద్దని చార్లెస్ ఫ్రీడ్ బ్రౌన్ తో ఇతడు చెప్పుట వింతలలోనే వింతగానే ఉన్నది. ఆరంభంలో బ్రౌందర్ తన ఉద్యోగ రక్షా మర్యాదలను పాటించిన అవసరమును తన దేశీయుల నిరుత్సాహంను తెలుగు పండితుల అమాయకత్వంతో కూడిన పట్టుదలలను కొంతవరకు తాను తేయజలిగిన భాషా సేవకు విపత్తులు అనక ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడు వలె అకుంఠ దీక్షితతో తెలుగు భాషకు సేవ చేయుట ఆంధ్రజాతికి చేసుకున్న అదృష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే క్రీస్తుకం 1824 తెలుగు పద్యాలు చదువుతుండగా బ్రౌందరకు డ్యూబ్యూయస్ రాసిన అకౌంట్ ఆఫ్ హిందూస్ అనే గ్రంథము నుండి యోగి వేమన పేరుండుటను చూచి అంతే అవకాశం దొరికినప్పుడల్లా అతని పద్యాలు అంగీకరించి గ్రీకు భాషలోని లూసియన్ అను వాణితో వేమనను పోల్చి 1829 ఆ గ్రంథాన్ని ప్రకటించి ఉన్నాడు. గ్రీకు దేశమునందు లూసియన్ అనునతడు ప్రజాదరణ పడిసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆ విధముగానే తెలుగుదేశమునందు ప్రజాదరణ పొందినవాడు వేమన్నయగుటచే బ్రౌందర మొట్టమొదటగా వేమన్న యొక్క పద్యములను ప్రచురించి తన అధికార బల దర్పములను పలుకుబడిని ఉపయోగించి తెలుగు కావ్యములను సముద్ధరించి చిరస్మరణీయుడయ్యాడు. మొట్టమొదట సులభమైనటువంటి గ్రంథములెన్నయో పఠించాడు. ఛందో వ్యాకరణ సంబంధములకు సంశయములను ఎన్నింటినో పోగొట్టుకుని శ్రమకు తగిన ఫలితమును అనుభవించితనని బ్రౌందరియే నొక్కి వ్యాఖ్యానించాడు. అంటే భాష మీద పట్టు రావాలంటే ఎలా అంటే సులభ రీతిలో అర్థమయ్యేటువంటి వాటిని చదివి ఆ తరువాత గనక మనం ప్రౌఢమైన వాటికి వీళ్ళగలిగితే అప్పుడు భాష మీద ఆసక్తి వస్తుంది, ఆ భాషలో రాయినటువంటి విశేషాలన్నీ అర్థమవుతాయి. లేకపోతే పూర్తిగా నిస్సహాయతతో అర్థం చేసుకునలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. కానీ బ్రౌందర్ అలా కాకుండా పట్టుదలతో ఎలా దాన్ని సాధించాలంటానికి ఒక్కొక్క మెట్టుగా పైకెక్కినటువంటి మహనీయుడు ఆయన. ఈ విధముగా తెలుగు భాషా పాండిత్యమును సంపాదించినటువంటి బ్రౌందర 1837 స్వదేశానికి వెళ్ళాడు. ఆ కాలమునందు భారత కార్యాలయము అంటే ఇండియా ఆఫీస్ నందు తెలుగు గ్రంథములు కొన్ని కలవనియు వాణిని ప్రాగ్ భారత సంఘము అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లైడెన్ దొరగారి దగ్గర కొన్నారనియు తెలిసింది ఈయనకి. భారతదేశమునందు వెడలిన ప్రభుత్వోద్యోగులు కానీ ఇంగ్లండునందున్నటువంటి వారు కానీ ఈ తెలుగు గ్రంథములను గురించి శ్రద్ధ వహింపలేదనియు తెలిసికొని ఆ భారత కార్యాలయమునకు వెళ్ళి పరీక్షింపగా అచ్చట రమారమి 300 గ్రంథాలు బ్రౌందరికి కనిపించింది. ఆ గ్రంథములన్నింటినీ ఈయన ఏం చేశాడో తెలుసా, చెన్నపురి సారస్వత సంఘము అంటారు, అంటే మెడ్రాస్ లిటరరీ సొసైటీ అని ఉంటుంది, వాటికి పంపిడి ఏర్పాటు చేయటకు ప్రభుత్వం వారితో సంప్రదించాడు. చూడండి వ్యర్థంగా పడింది, ఎవ్వరు వాడుకోవట్లా, దాన్ని ఏం చేయాలి, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నాడు. బ్రౌందర ప్రభుత్వోద్యోగిను ఆంగ్లేయుడును అగుట వలన ఆ గ్రంథములన్నీ క్రీస్తుశకం 1844 నందు చెన్నపురి సారస్వత సంఘం వారికి ప్రభుత్వం వారు పంపారు. ఈ గ్రంథములే బ్రౌందర భాషా సేవ చేయుటకు సహాయముగా ఉపయోగపడింది. క్రీస్తుకం 1841 నందు బ్రౌందర భారతదేశమునకు మరలీ వచ్చి 3 ఇంగ్లండు నుండి చెన్నపురి సారస్వత సంఘమునకు తెలుగు గ్రంథాలన్నీ ఒక్కొక్కటిగా పంపివేచి ఆ తరువాత భాషా సేవకు నడుంబిగించాడు. వివిధ ప్రదేశముల నుండి విద్వాంసులలో ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరిపాడు. పండితులను పిలిపించాడు, ప్రకటింపదగిన గ్రంథములను ప్రకటించి జీర్ణములైన మాత్రకుల పుత్రికలు వ్రాయించి అంటే చాలా గ్రంథాలు కనుమరుగైపోయి విరిగిపోయి అప్పడాల్లాగా మారిపోయినటువంటి వాటిని మరలా పునరుద్ధరింపజేయటమే బ్రౌందర్ చేసినటువంటి గొప్పతనం. లేకపోతే చాలా వరకు మనకు కనపడకుండా పోయేదేమో. మనుచరిత్ర లాంటి ఉత్తమ కావ్యములకు టీకలు వ్రాయిస్తూ అంటే వ్యాఖ్యానాలు స్వయంగా తాను ఆ గ్రంథములను గురించి ఆ కాలపు పత్రికలలో వివరణను కూడా ఇవ్వగలిగాడంటే
ఆయనకి దాని మీద ఎంత ఆసక్తి. మనిషి ఒక పని చేయాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు, ఆశ ఉంటే సరిపోదు, ఆశయం ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి మార్గాలు వెతుకుతూ ప్రయత్నాలు చేసి దృఢమైనటువంటి పట్టుదలను పట్టుకొని ఉండాలి. ఆ కాలములోనే బ్రౌందర గావించిన ఉత్తర ప్రత్యుత్తరములు రమారమి 10 సంపుటాలు ఉండేవట. అందువలన ఆ ఉత్తరములు ఇతనికి భాషాభిమానము చాటుచున్నవి. బ్రౌందర నుండి చూడండి, మడికి సింగన ఆయన రాశాడు ఏది, అహల్యా చరిత్రను. ఈయన ఆంగ్లంలో అనువదించటయే కాకుండా ఆముక్తమాల్యద అనిరుద్ధ చరిత్రలో నగు కావ్యముల యొక్క ఇతివృత్తమును కూడా ఆంగ్లములో ప్రచురించాడంటే బ్రౌందర యొక్క పట్టుదలకి ఆశయానికి నిజంగా జేజేలు పలకాల్సిందే. క్రీస్తుశకం 1840 సంవత్సరమునందు తెలుగు వాచకమును వ్యాకరణమును, క్రీస్తుశకం 1852 సంవత్సరమునందు తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, 54లో ఇంగ్లీషు తెలుగు నిఘంటువు ప్రకటించుటయే కాకుండా బైబిల్ను సంపూర్ణముగా తెలుగులో కూడా రాశాడు. చూడండి అసలు ఆయన చూసి మనం ఇన్స్పైర్ అయిపోయి ప్రేరణ పొంది మనం అంత చేయలేకపోయినా ఉన్నదాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే అంత కష్టపడి రాసినటువంటి వాళ్ళ యొక్క కావ్యాలు కానీ నాటకాలు కానీ గ్రంథాలు కానీ మనం కొంతమేరకు చూడగలిగితే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళుగా పరిగణింపబడతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విదేశీనికి ఉన్నటువంటి ఆశయం, లక్ష్యం, ప్రేమ మనకెందుకు ఉండకూడదు? అలా లేకపోవటం వల్లే ఈరోజు తెలుగు భాష క్రమక్రమంగా అంతరించిపోతుందని నిజంగా బాధపడవలసిన స్థితికి వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈయన గురించి ఎందుకు తీసుకున్నానంటే, ఒక విదేశీయుడు తెలుగు భాషకు సేవ చేశాడు, మనలాంటి తెలుగు నేర్చుకొని తెలుగు గడ్డ మీద పుట్టిన మనం తెలుగు భాషా సంస్కృతిని విస్మరించకుండా ఇంకా ఉండగలిగితే రానున్న తరం కొంతవరకైనా గుర్తుపెట్టుకుంటుంది. మనమే గనక నిర్లక్ష్యం చేసినట్లయితే మనతోనే తెలుగు భాష అంతరించిపోతుంది. దానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు ఈయన యొక్క ప్రేరణను మీకు కలిగించాలనే తపనతో మీ ముందుకు వచ్చాను. సరే, జూలూరి వెంకట అప్పయ్య పండితుడు, గరిమెళ్ళ వెంకయ్య, నరసింహాచారి, పమిడిపాటి వెంకట నరసయ్య, ములుపాక బుచ్చయ్య శాస్త్రి, మల్లంపల్లి మల్లికార్జున శాస్త్రి, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, మచ్చ గంగయ్య, మామిడి వెంకయ్య మొదలగు వారెందరో బ్రౌందర ఆస్థాన పండితులై ఆయన సహాయమును కీర్తిని కూడా పొగిడారు. ఆయన సహాయం పొంది ఆయన్ని కీర్తించారు. ఈ పండితులందరిలో జూలూరి అప్పయ్య పండితుడు గుంటూరు వాస్తవ్యుడు. 20 ఏండ్ల కాలము బ్రౌందర వద్ద పనిచేసిన పండిత ప్రకాండుడు అనియు పేరు ప్రఖ్యాతులు కూడా పొందినటువంటి మహనీయుడు. కావుననే బ్రౌందర అప్పయ్య పండితులు వివేకి అనియు వినయశీలి అనియు ప్రశంసించుట తటస్థించినది. ఇప్పుడు బ్రౌందర కోరిక ప్రకారం మను చరిత్ర, వసు చరిత్ర, విజయ విలాసము, కవికర్ణ రసాయనములకు వ్యాఖ్యలు రాసి 1838-39 సంవత్సరములలో ప్రకటించినాడు. విద్యా వినోది శ్రీ పనప్పాకము ఆనందాచార్యుడు గారు అప్పయ్య పండితుడు రాసిన యదువంశ భూషణ శతకము, రామ పంచాశత్తు, శ్రీనివాస తారావళి గ్రంథాలను తమ వైజయంతి పత్రికలలో చక్కగా ప్రకటించారు, ప్రచురించారు కూడా. గరిమిళ్ళ వెంకయ్య బ్రౌందర ఆజ్ఞను అనుసరించి ధరణీదేవుల రామయ్య మంత్రికృతమగు దశావతార చరిత్రకు వ్యాఖ్యానాన్ని రాశాడు. చూడండి, ఈయన వ్యాఖ్యానం రాయడానికి ప్రోత్సహించింది బ్రౌందర. పమిడి వెంకట నరసయ్య రాధామాధవ కావ్యానికి క్రీస్తుకం 1825 సంవత్సరమునందు, 29వ సంవత్సరమునందు అనిరుద్ధ చరిత్రకు క్రీస్తుకం 1834 సంవత్సరమునందు, వైజయంతి విలాసానికి 1833 సంవత్సరంలో వ్యాఖ్యలు వివరించెను. రావిపాటి గురుమూర్తి శాస్త్రి
వ్యాకరణమును విక్రమార్కుని కథలను వాటిని అనువైన భాషలోకి అనువాదం చేస్తూ రాశాడు. మచ్చ గంగయ్య శుద్ధాంధ్ర నిరోష్ఠ నిర్వచన కుశ చరిత్ర అనేటువంటి దాన్ని రచించిన మచ్చ వెంకట గారికి జనకుడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపికను, ఇతని మనవడు సారంగపాణి పేరు. మచిలీ బందరు చరిత్రను రచించి క్రీస్తు శకం 1879 సంవత్సరమునందు ప్రకటించినారని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, తెలియబడుతున్నది కూడా. అలాగే ములుపాక బుచ్చయ్య శాస్త్రి వసు చరిత్రకు ప్రతిపదార్థ ప్రకాశిక అను వ్యాఖ్యను వ్రాసి దానిని బ్రౌందొరకు కృతి నొసంగాడు. ఇతడు మాఘమాహాత్మను కూడా తెలుగులోకి అనువదించాడు. ఈ సమయంలోనే బ్రౌందొర రాజకీయ ఉద్యోగాలు పెక్కింటిని నిర్వహిస్తూ ఉండేవాడు. కొంతకాలము ప్రభుత్వం వారికి తెలుగు పారసీ భాషలకు గాను ద్విభాషిగా అంటే ట్రాన్స్లేటర్గా ఉండేడు. మరికొంతకాలము పోస్ట్ మాస్టర్ జనరల్గా, ఇంకొంతకాలం ప్రభుత్వ విద్యాసంఘ సభ్యులుగా వ్యవహరించాడు. మన తెలుగుదేశపు పండితుల ఆర్థిక పరిస్థితిని గమనించి బాధపడి మద్రాసు జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ జూలై 1839 శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి పాండితి ప్రకర్షణ గురించి వర్ణిస్తూ రాసిన వాక్యముల తిలకించిన బ్రౌందొర యొక్క పండిత పక్షపాతం గురించి తెలియను. వాళ్ల స్థితిగతులను చూసి వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత సాయము ప్రభుత్వం ద్వారా వచ్చేటట్లు కూడా ఏర్పాటు చేసిన మహనీయుడు ఈయన. కేవలం కావ్యాలు రాసి తృప్తి పట్టడం కాదు, అంతకుముందు రాసిన వాళ్ళు ఎలా ఉన్నారో కూడా వాళ్ళని గురించి కూడా ఆయన విచారించి తన శక్తి కొలది వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి మహనీయుడు బ్రౌందొర. ఈ విధముగా పండితుల ఆదరాభిమానములను చూచుస్తూ తెలుగు భాష యొక్క ఉజ్జీవనమునకు దీక్షతో కృషి చేసి తెలుగు భాషకు ఎనలేని సేవ శ్రద్ధతో చేశాడంటే గొప్పవాడు. అంతేకాకుండా బ్రౌందొర ఉత్తమ కావ్యములు ఎన్నింటికో టీకలు వ్రాయించి వాటిని చక్కగా ప్రచురించి వాటికి ఎప్పుడు కూడా చెదలు పట్టకుండా కాపాడినటువంటి ఆ మహాత్ముడైన బ్రౌందొర మనందరి చేత చిరస్మరణీయుడు కదా. రాయించడం ఒక ఎత్తు, ఆ రాసిన దాన్ని ప్రచురించడం మరో ఎత్తు. అలా కష్టపడి ప్రచురించిన దాన్ని కొన్ని కాలాల పాటు కాపాడాలంటే చెదలు పట్టకుండా మందులేసి దాన్ని సంరక్షించాయంటే ఒక చిన్న బిడ్డను ఎలా తల్లి కని పెంచి సాకు ఒక మంచి యుక్త వయసుకు తీసుకొస్తుందో ఆ రకంగా బ్రౌందొర మన తెలుగు సాహిత్య గ్రంథాలన్నిటికీ టీకలు రాయించి ప్రచురించి వాటిని చక్కగా సంరక్షించాడంటే నిజంగా మనం ఎంత ఆయన గురించి చెప్పుకున్నా కూడా తనివి తీరినటువంటిది. 20 సంవత్సరములు చాలా శ్రమపడి ఎంతగానో ప్రయత్నాలు చేయబడుట వలననే కదా మన తెలుగుదేశం క్రీస్తు 1866 నాటి ముద్రణ సౌభాగ్యం కలిగి క్రమక్రమంగా అది స్థిరపడిందని చెప్పవచ్చు. అంతకుముందు మనం వేరే దేశాల నుంచి తెచ్చుకొని ప్రచురించేవాళ్ళం. ఈయన 1866 మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రింటింగ్ వచ్చేటట్టుగా చేయగలిగాడు. ఆ కాలం నుండే తెలుగు నేర్చుకోవాలని ఆరాటపడినటువంటి విదేశీయులు బ్రౌందొర చే రచించిన తెలుగు పుస్తకములను తప్పకుండా చదవలసి ఉండెను. క్రీస్తు 1855 బ్రౌందొర యొక్క శారీరక ఆరోగ్యము చెడిపోవుట వలన ఉపకార వేతనముతో ఆయన ఇంగ్లండ్కు వెళ్ళాను. ఇంగ్లండ్ వెళ్ళిన తరువాత కూడా బ్రౌందొర యొక్క తెలుగు గ్రంథములే సివిల్ సర్వీసు పరీక్షలకు వెళ్లేవారికి పఠనీయ గ్రంథములుగా ఉండినవి. సమ్ అకౌంట్ ఆఫ్ ద లిటరేచర్ లైఫ్ ఆఫ్ సిపి బ్రౌన్ లోని వాక్యములు అవగత మనర్చుచున్నవి. భారతదేశమునందు సేకరించి భద్రపరిచిన 3000కు పైగా గ్రంథములను సేకరించి ప్రభుత్వానికి తానే స్వయంగా అప్పగించాడంటే నిజంగా ఎంతటి ఆసక్తి శ్రద్ధ ఆయనలో ఉంది కదా. ఇంగ్లండ్కు పోయిన తరువాత లండన్ విశ్వవిద్యాలయమునందు కొంతకాలం ఆంధ్ర శాఖకు గౌరవ అధ్యాపకునిగా నియమబడెను. మన ఏదో విదేశాల గురించి అనుకుంటుంటాం, చూడండి లండన్ యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ ఉంది,
ఆ తెలుగు డిపార్ట్మెంట్కి తెలుగుడు కాదు, బ్రౌన్ దొర తెలుగు అధ్యక్షుడిగా ఉన్నాడంటే మన తెలుగు భాష ఎంత పరిడవిల్లిందో, దాని పరిడవిల్లించడానికి ఎంత కష్టపడ్డారో మన ప్రాచీనులు కదా. మరి ఆయన అక్కడ రాయల్ ఆసియాటిక్ సొసైటీ మొదలకు సంస్థలకు కూడా తానే అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఈ బ్రౌన్ దొర తెలుగు వ్యాకరణం రాయడానికి ముందే ఏడి క్యాంబెల్ అను అతడు వ్యాకరణం ఒక దానిని గ్రాంథిక వ్యవహారిక భాషలకు సమానమైనటువంటి ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను ఇచ్చి రాశాడు. కానీ బ్రౌన్ దొర గారి యొక్క వ్యాకరణము మాత్రం ప్రచురింపబడిన తరువాత క్యాంబెల్ వ్యాకరణము ప్రచారము మరియు ప్రాముఖ్యత తగ్గిపోయింది, చూడటం మర్చిపోయారు, మానేశారు. ఎందుకని? క్యాంబెల్ వ్యాకరణమునకు ఇంచుమించుగా సమకాలమైనట్టి విలియం బ్రౌన్ రాసినటువంటి తెలుగు వ్యాకరణము జంటు భాషా వ్యాకరణము అను పేరుతో కలదు గాని మన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ దొర మాత్రము క్యాంబెల్ విలియం బ్రౌన్ దొరల వ్యాకరణములను తాకకుండగానే స్పృశించకయే తన వ్యాకరణాన్ని పూర్తిగా చదువుకుని వారికి మాత్రమే ఉపయోగపడినను, తాను కృతార్థత చెందినట్లే తలచుననియును, తన కృషి ఫలించినదని సంతసిస్తాను అని ఆయన చాలా సందర్భాల్లో తలంచాడు అనుకున్నాడు. ఇటువంటి మహోపకారమును చేసిన వాడగుట చేతనే మన సిపి బ్రౌన్ దొర ఏహెచ్ అద్దెన్ దొర తన తెలుగు వ్యాకరణపు పీఠికలో తెలుగు చదువుకునే ప్రతి ఒక్కడను బ్రౌన్ దొర గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేయవలేను అని వ్రాసి బ్రౌన్ దొర యందు తనకు గల గౌరవ ప్రపత్తలను వ్యక్తీకరించాడు. ఆయన జననాంతర సౌహృదయం వలన బ్రౌన్ దొర మాత్రము తెలుగు భాషకు తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేయుట వలననే తెలుగు వాంగ్మయానికి చరిత్రకు మహోపకారము చేసినటువంటి గొప్ప మహనీయుడుగా మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్మృతి పదంలో స్మరిస్తూ ఉండాలి, ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. ఈ ఆయన ఇంగ్లండ్కు పోయిన తరువాత 20 సంవత్సరములు అక్కడ జీవించి ఆ తరువాత క్రీస్తుకం 1884వ సంవత్సరం చనిపోయి తెలుగు ప్రజలను దుఃఖసాగరంలో ముంచాడు. అయితే వారి వారి దేశ వేషాభిభాషాభిమానాలతో సంస్కృతమున కంటే అధికముగానే ఆంధ్ర కావ్యములనే ఆదరించినట్లుగా తన ప్రయత్నాన్ని తాను చాలా శ్రద్ధతో నిర్వహించినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ దొర. అందుకని అంటుంటారు స్వస్థాన వేష భాషాభిమత సంతోరస ప్రలుబ్ధ దియగా లోకే బహుమన్యంతే వైకృత కావ్యాని చాన్యదపహాయ. ఈ సూక్తిని బ్రౌన్ దొర గారు అక్కడక్కడ ఉదహరించటం వలన అతనికి ఆంధ్ర భాష పట్ల గల విశ్వాసము మనకు వివరంగా తెలుస్తుంది. ఈ విధంగా మన ఆంధ్ర భాషకు ఎనలేని సేవ చేసినటువంటి సిపి బ్రౌన్ మహాశయుని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తెలియని వాళ్ళకి ఈయన యొక్క సేవాభావాన్ని మనం ఈ వీడియో ద్వారా గ్రహించి మన పిల్లలకి వాళ్ల పిల్లలకి తెలియజేసేటట్లు కనుక చేయగలిగితే ఈ మాత్రము ఉన్నటువంటి భాష ఆంధ్ర భాష వైభవము కొనసాగుతుంది లేదా అలాగే ఉండిపోతుందేమో అని బాధేస్తుంది. కనుక మనందరము ఈ భాషను ఉద్ధరించడానికి ప్రయత్నిద్దామని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిరేధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రైర్మదాచార్య పురోగమై సర్వేశ్వరాచార్యే సకృతాయాస్తు మంగళం.